ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు ఇండియన్ హిస్టరీ నుంచి హిందూ సామాజిక అదేవిధంగా మతపరమైన ఉద్యమాలకు సంబంధించిన బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు. అందులో భాగంగానే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూద్దాం ఏ సభ ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేశారనే అంశాలన్నీ. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఆత్మీయ సభ. ఆత్మీయ సభ వచ్చేసి మనకు కలకత్తా వేదికగా ఏర్పాటైంది. ఓకేనా, ఎవరు ఏర్పాటు చేశారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1815లో ఆత్మీయ సభ ఏర్పాటైంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఏకదేవత ఆరాధనను ప్రచారం చేయడం అన్నమాట. ఏకదేవత ఆరాధనను ప్రచారం చేయడం. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆత్మీయంగా ఉండేవారని గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆత్మీయంగా ఉండేవారు. ఎప్పుడు? 1815లో. నెక్స్ట్ అదేవిధంగా బ్రహ్మ సమాజం చూసుకున్నట్లయితే ఇది కూడా కలకత్తా వేదికగానే ఏర్పాటైంది. దీనిని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారే ఏర్పాటు చేశారు 1828లో. దాదాపు ఒక 13 ఇయర్స్ తర్వాత, ఆత్మీయ సభ ఏర్పాటైన 13 ఇయర్స్ తర్వాత బ్రహ్మ సమాజంగా దాన్ని మార్చారన్నమాట. ఓకేనా, 1828లో ఏర్పాటైంది. ఇది కూడా కలకత్తా వేదికగానే. దీని లక్ష్యం కూడా సేమ్, ఏకదేవత ఆరాధనను ప్రచారం చేయడం అన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు బ్రహ్మ సమాజం ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత ధర్మసభ ఏర్పడింది. ఇది కూడా కలకత్తా వేదికగా ఏర్పడింది 1829లో. దీనిని ఏర్పాటు చేసిన వారు, స్థాపించిన వారు రాధాకాంత దేవ్ గారు. రాధాకాంత దేవ్ గారు ఇదేని ఏర్పాటు చేశారు, ధర్మసభను ఏర్పాటు చేశారు. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అన్నమాట. లక్ష్యం ఏంటి, ధర్మసభ యొక్క లక్ష్యం ఏంటి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ. ఎప్పుడు ఏర్పాటైంది మరి? 1829లో ఏర్పాటైంది. ఓకేనా, ధర్మంగా ఎవరు ఉండేవారు? రాధాకాంత దేవ్ గారు ధర్మంగా ఉండేవారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తత్వబోధిని సభ ఎక్కడ ఏర్పాటైంది? కలకత్తాలో ఏర్పాటైంది. దీనిని ఎవరు ఏర్పాటు చేశారు? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని తత్వబోధిని సభను ఎప్పుడు 1839లో ఏమి ఏర్పాటైందంటే తత్వబోధిని సభ ఏర్పాటైందని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క లక్ష్యం ఏంటి? రాజా రామ్మోహన్ రాయ్ యొక్క భావాలను ప్రచారం చేయడం అన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్. తత్వబోధిని సభని ఎవరు ఏర్పాటు చేశారు? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేశారు కలకత్తా వేదికగానే. నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజం. ఇది వచ్చేసి మనకు కలకత్తా వేదికగానే ఏర్పాటైంది 1866లో. యాక్చువల్గా మనకు బ్రహ్మ సమాజం నుంచి విడిపోయే కేశవ చంద్రసేన్ గారు దీన్ని ఏర్పాటు చేశారనమాట. ఓకేనా, భారతీయ బ్రహ్మ సమాజంను బ్రహ్మ సభ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది కేశవ చంద్రసేన్ గారు 1866లో. 1866లో దీన్ని ఏర్పాటు చేస్తారన్నమాట కేశవ చంద్రసేన్ గారు భారతీయ బ్రహ్మ సమాజంను. అదేవిధంగా ప్రార్థన సమాజం వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ముంబై వేదికగా ఏర్పాటవుతుంది ప్రార్థన సమాజం అన్నది. ఆత్మారాం పాండురంగ ఈ బిట్ కూడా చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు 1867లో. 1867లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది బొంబాయి వేదికగా. మనకు తర్వాత చూసుకున్నట్లయితే ఆర్య సమాజం, మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్య సమాజం 1875లో ఏర్పాటైంది. ఇది కూడా బొంబాయి వేదికగానే 1875లో ఏర్పాటైంది. దయానంద సరస్వతి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్య సమాజాన్ని. ఓకేనా, హిందూ మతాన్ని సంస్కరించడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఓకేనా, సో దివ్యజ్ఞాన సమాజం వచ్చేసి మనకు న్యూయార్క్ వేదికగా ఏర్పాటైంది దివ్యజ్ఞాన సమాజం. ఇది కూడా సేమ్ ఆర్య సమాజం ఏర్పాటైన సంవత్సరంలోనే ఏర్పాటైంది 1875లో. ఏర్పాటు చేసింది బ్లావట్స్కి అండ్ ఓల్కాట్ గారు ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. బ్లావట్స్కి ఓల్కాట్ గారు కలిసి ఇద్దరు కలిసి దివ్యజ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు 1875లో. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత మనకు అక్కడ నుంచి న్యూయార్క్ నుంచి వచ్చి ఇక్కడ మనకు అడయార్లో అయితే దీన్ని యొక్క హెడ్ క్వార్టర్స్ని మార్చడం జరిగింది న్యూయార్క్ నుంచి కొన్ని రోజుల తర్వాత. ఓకేనా, నెక్స్ట్ సాధారణ బ్రహ్మ సమాజం. ఇది కూడా ఇంపార్టెంట్. సాధారణ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన వారెవరు? ఆనంద్ మోహన్ బోస్. ఆనంద్ మోహన్ బోస్ దీన్ని ఏర్పాటు చేశారు సాధారణ బ్రహ్మ సమాజాన్ని. ఎక్కడ? కలకత్తాలో. ఎప్పుడు? 1878లో. ఓకేనా, భారతీయ బ్రహ్మ సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? కేశవ చంద్రసేన్ గారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 10th వన్ చూసినట్టయితే దక్కన్ విద్యా సమాజం. దక్కన్ విద్యా సమాజాన్ని జీజీ అగర్కర్ గారు అయితే ఏర్పాటు చేశారు 1884లో పూనా వేదికగా. దక్కన్ విద్యా సమాజ్, ఓకేనా, 1884లో. నెక్స్ట్ అదేవిధంగా భారత జాతీయ సామాజిక సదస్సు. ఇది కూడా మనకు బొంబాయి వేదికగానే ఏర్పాటైంది. భారత జాతీయ సామాజిక సదస్సు ఎంజి రనడే గారు ఏర్పాటు చేశారు 1887లో. ఓకేనా, నెక్స్ట్ రామకృష్ణ మిషన్ వచ్చేసి మనకు బేలూరు వేదికగా ఏర్పాటైంది 1897లో. వివేకానందుడు ఏర్పాటు చేశారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. రామకృష్ణ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 1897లో. ఎవరు? వివేకానందుడు. నెక్స్ట్ భారత సమాజంలోని ఉద్యోగులు, సర్వెంట్స్ బొంబాయి ఆఫ్ ఇండియా అంటాం దీన్ని. సో దీన్ని చూసుకున్నట్లయితే బొంబాయి వేదికగా మనకు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అంటారు, సారీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియాను బొంబాయి వేదికగా ఏర్పాటు చేశారు మనకు గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ సేవా సదన్.
సేవా సదన్ వచ్చేసి పూనా వేదికగా మనకు ఏర్పాటైంది. రమాబాయి రనడే గారు అయితే ఏర్పాటు చేశారు 1909. లక్ష్యం మహిళా సంక్షేమాన్ని పెంపొందించడం. సేవా సదన్ మోస్ట్ ఇంపార్టెంట్. సోషల్ సర్వీస్ లీగ్ ఇది వచ్చేసి మనకు ముంబై వేదికగా ఏర్పాటైంది. ఎన్ఎం జోషి గారు ఏర్పాటు చేశారు 1911. ఎప్పుడు 1911 సోషల్ సర్వీస్ లీగ్ ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్ఎం జోషి. ఓకేనా, ఇవి మనకు హిందూ సామాజిక మతపరమైన ఉద్యమాలు అనమాట. వీటి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.